తూర్పు గోదావరి జిల్లా కడియంలో కానిస్టేబుల్ అరాచకానికి పాల్పడ్డాడు. ఓ వివాహితను లోబర్చుకొని ఆమె భర్తను వేధించడం మొదలుపెట్టాడు. విషయం తెలిసిన స్థానికులు చట్టాన్ని కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి పనులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. వెంటనే కానిస్టేబుల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కడియం మండలం వీరవరం గ్రామానికి చెందిన యువరాజ్ కు 2019లో ప్రేమ వివాహం జరిగింది. ఏడాది పాటు సజావుగా సాగిన కాపురంలో కలతలు తలెత్తాయి. దీంతో అతని భార్య పోలీసులను ఆశ్రయించింది. ఈ క్రమంలో తన భార్యతో పరిచయం పెంచుకున్న కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ వివాహేతర సంబంధానికి దారి తీశాడు. ఆమెతో ఆమె బంధువులతో పలు విధములుగా కేసులు పెట్టించి తనను వేధిస్తున్నాడని భర్త యువరాజ్ వాపోయాడు. ఆఖరికి తన తల్లి సోదరులపై కూడా కేసులు పెట్టి వేధిస్తున్నాడని, ఇక తనకు ఆత్మహత్య శరణ్యమని ఆ కుటుంబం విలపిస్తోంది. విషయం తెలిసిన స్థానికులు యువరాజ్ కు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించారు. వీటిపై విచారణ జరిపి కానిస్టేబుల్ ఉదయ్ భాస్కర్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చర్యలు తీసుకోకపోతే పోలీస్ స్టేషన్ ను ముట్టడిస్తామని హెచ్చరించారు. కంప్లైంట్ మొత్తం రాసుకున్నా కానీ ఇంకా అమ్మాయిని తిరిగి నాకు సహకరించు, నేను నీకు ఏ కేసులు కలితే ఆ కేసులు నేను పిట్టీలు పెట్టి నేను బుక్ చేయాలంటే కుర్రాన్ని ఇక కొడవం లేదు, నేను అన్నీ చూసుకుంటానని చెప్పి ఇంక అప్పటి నుంచి ఆ అమ్మాయి దగ్గర ఉంటాం. డైలీ కార్ మీద ఎక్కించి తిప్పుతాం, షాపింగ్ చేస్తున్నారండి రాజమండ్రి. పొద్దున్న 9 కానీ చాలా నీట్గా ఉంటాడండి డ్యూటీ కన్నా లేదు చెప్తే సీట్ వస్తుంది ఉంటారు, రాని ఇటుగానే చేస్తారండి డ్యూటీ మరి ఇక్కడ చేస్తారు వెళ్ళి అక్కడ చేస్తున్నారు. మేము మీరు ఇంట్లో ఖాళీ చేయకపోతే మా అబ్బాయి క్యాన్సిల్ అవుతుంది కూడా ఆ అమ్మాయి వల్ల అండి. అయితే ఈ యాక్సిడెంట్ అయినప్పుడు అండి అతను కూడా మా అబ్బాయి నల్లపూలి హాస్పిటల్ తీసుకెళ్తుంటే అతను కూడా వేళ అమ్మతో మాట్లాడుతూ ఇంట్లోనే ఉన్నాడండి. మా అమ్మ బ్లడ్ గారిపోతున్నా సరే ఆ సిచ్యువేషన్ లో కూడా ఇంటికి రాపించి